धन्यवाद नावपूर् ग्राम में दुद्दड नरसिंहुलु इंटिकि वच्चि परामर्शिंचडं जरिगिंदि अदे विधंगा सोशल मीडिया द्वारा मन ओक ముద్రాద మిత్రులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నేనున్నాను మీకు తోడుగా అంటూ చాలా సహాయం అందించారు వారు పంపినటువంటి ఆర్థిక సహాయం 32500 రూపాయలు మరియు అదే విధంగా ఒక క్వింటాల్ బియ్యము బాధిత కుటుంబానికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల ముద్రాద సంఘం అధ్యక్షుడు శ్రీ పిట్ల రామగోపాల్ సార్ అదే విధంగా ముస్తాబాద్ టౌన్ ఎస్ఐ గారు శ్రీ వెంకటేశ్వర్ సార్ అదే విధంగా కార్యదర్శి పిట్ల విటల్ సార్ గారు అదే విధంగా టిఆర్ఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గుండవేని దేవరాజు గారు మరి అదే విధంగా శ్రీ అబ్రవేని దేవేందర్ గారు అదే విధంగా మండల నాయకులు శ్రీ మండల ఉపాధ్యక్షులు రాజలింగం శ్రీ మండల ఉపాధ్యక్షులు రంజాన్ రాయలింగం గారు మరియు అదే విధంగా నామాపూర్ గ్రామ ముద్రా సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు వారి సమక్షంలో బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది మీరు చేసిన సహాయానికి బాధిత కుటుంబం తరపున మీకు శిరసవంచి నమస్కరిస్తున్నాను మీరు అందించిన సహాయం వృధా కాలేదు బాధిత కుటుంబానికి అందజేశాము భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే తప్పకుండా ప్రాంతాలకు అతీతంగా ఏ ఊరైనా సరే ఏ జిల్లా అయినా సరే మన ముద్రాద బిడ్డ అని తెలిస్తే ఖచ్చితంగా వారికి నేను సహాయం చేయడానికి ముందుంటాను మీ అందరి సహకారంతో ఈ యొక్క సహాయం అందించినందుకు మీ అందరికి మరొకసారి శిరసు నుంచి నమస్కరిస్తున్నా జై ముద్రాద ఈరోజు నామాపూర్ గ్రామంలో దుద్దడ నర్సింలోని చాలా బీద కుటుంబం ఆయన రోజు కూలీ నాలి చేస్తే తప్ప ఆ పుట్ట గడపనటువంటి కుటుంబం వాళ్ళది అటువంటి కుటుంబంలో అనుకోకుండా ఏదో జీవనోపాధి కొరకు కొన్ని జంతువులను ఏదో కొన్ని చేసి అమ్ముకొని జీవనోపాధి కల్పించుకుందాం అనేటువంటి సంకల్పంతో వెళితే అది దాని సంగతేమో కానీ నేను అనుకోకుండా ఆ బండమీకలు జారిపడి అనుకోకుండా చనిపోవడం ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది దానివల్ల వాళ్ళ కుటుంబం అంతా అనాథలైపోయినారు ఏదో బిడ్డ కొడుకు పెళ్ళి అయిపోయింది ఇంకొక అమ్మాయి పెళ్ళికున్నది ఆ అమ్మాయి పెళ్ళికి కూడా ఏలాంటి ఆర్థిక సహాయం ఎవరు చేస్తే తప్ప ఆమెకు చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికని ఆ గొడుగు శంకర్ గారు సోషల్ మీడియాలో పెడితే చాలామంది ముద్రాజులే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకు తోచిన కొలది ఆర్థిక సహాయం చేసి వారికి ఈరోజు వాళ్ళ కుటుంబమును పరామర్శించి వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ముందు ఎవరికైనా అనాథలమైన ఉంటే మా కూడా మా తెలియపరిస్తే వాళ్ళకు కూడా తోచిన కాడికి ఆర్థిక సహాయం చేసి ముద్రాజులకు కానీ ఇంకెవరి ఇంకా మిగతా సంగతి ఏమో కానీ మా ముద్రాజులకు మాత్రం మేము ఏదో కొంత సహాయం చేసి వారిని ఆదుకోవడానికని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా ఆపదలు ఉంటే మాకు తెలియపరిస్తే వాళ్ళకి సంతోషం కాబట్టి ఇంకెవరైనా ఆపదలు ఉన్న వారు కూడా అందరూ కూడా నా వంతుకు నేనేదో చేస్తానే ఆలోచన కలిగి బాధిత కుటుంబానికి అందరూ కూడా సహాయం చేయడానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసి అందరూ కూడా విన్నవించుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మన వంతుకు ఎంతో కొంత సహాయం చేద్దాం మా బాధిత కుటుంబానికి అని ఎవరైనా సరే మా సోషల్ మీడియా ద్వారా పంపించి